కృష్ణుని నోటిలో విశ్వం. ఒకరోజు శ్రీకృష్ణుడు, రాధ, బలరాముడు వారి స్నేహితులతో కలిసి నది దగ్గరకు ఆడుకోవడానికి వెళ్తారు. వారందరూ ఒకరి తర్వాత ఒకరు నీటిలో దిగి ఈతలు కొడుతూ ఆడుకుంటూ ఆనందిస్తారు. రాధ నది ఒడ్డున కూర్చొని చూస్తూ ఉంటుంది. వారు నీటిలో ఈత కొడుతూ నీటిని జల్లుకుంటూ సరదాగా గడుపుతారు. రాధ కూడా వారు అలా ఆడుకోవడం చూస్తూ చాలా ఆనందిస్తుంది. అయితే కృష్ణుడు రాధపై నీటిని జల్లుతాడు. రాధ బట్టలు తడిచిపోయేసరికి ఆమెకు కోపం వస్తుంది. అప్పుడు కృష్ణుడు నీటిలో నుండి బయటకు వచ్చి రాధతో మాట్లాడాలని అనుకుంటాడు. రాధ, నీకు నాపై కోపం వచ్చిందా అంటాడు కృష్ణయ్య. నువ్వు నాపై నీళ్లు ఎందుకు జల్లావు అని అంటుంది రాధమ్మ. సరదా కోసమే నీటిని చల్లాను, కానీ నీకింత కోపం వస్తుందని నేను అనుకోలేదు అంటాడు కృష్ణయ్య. సరే రాధా, చెప్పు, నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు రాధమ్మ, నా కోపం పోవాలంటే నాకు ఒక మంచి సంగీతం వినిపించు అంటుంది. అప్పుడు కృష్ణయ్య తన దగ్గర ఉన్న పిల్లన గ్రోవిని తీసి మంచి మురళీగానం చేస్తాడు. బలరాముడు, మిగిలిన స్నేహితులు కూడా వీరి వద్దకు వస్తారు. అందరూ కలిసి సంగీతం వింటూ ఆనందిస్తారు. కొంత సమయం తరువాత స్నేహితులు కృష్ణుడితో ఇలా అంటారు, కృష్ణ, మనం వేరే ఏదైనా ఆట ఆడుకుందాం అని. సరే కాని ఏం ఆట ఆడుకుందాం అనేసరికి రాధ, నేనొక ఆట చెప్తాను, ఆ ఆటను మనందరం కలిసి ఆడదాం అంటుంది. అందరూ సరే అంటారు. అప్పుడు రాధ, అదిగో చూడండి, అక్కడొక మామిడి చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టుకు ఉన్న మామిడి పండును ఎవరైతే ముందుగా నాకు తెచ్చిస్తారో వారే ఈ ఆటను గెలిచినట్లు అని చెప్తుంది. అందరూ పరుగు పరుగున చెట్టు దగ్గరకు వెళ్తారు. కృష్ణుడి స్నేహితులందరూ రాళ్లను చెట్టుపైకి విసురుతుంటారు. బలరాముడు కూడా వాళ్లలాగానే మామిడి పండ్ల కోసం రాళ్లను చెట్టుపైకి విసురుతాడు. కానీ కృష్ణయ్య తెలివిగా తన దగ్గర ఉన్న జోలికు రాయిని పెట్టి దాని సాయంతో మామిడి పండును గురిపెట్టి కొడతాడు. కృష్ణయ్య గురి తప్పకుండా రాయితో మామిడి పండును కింద పడగొడతాడు. మామిడి పండు చెట్టు నుంచి క్రింద పడగానే కృష్ణయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి రాధకు ఇస్తాడు. రాధ చాలా సంతోషిస్తుంది. అప్పుడు మిగిలిన వారంతా, ఇదేం భావ్యం కాదు కృష్ణ, ఎప్పుడూ నువ్వే గెలుస్తున్నావు అంటారు. అప్పుడు కృష్ణయ్య వారితో ఇలా అంటాడు, మనం అందరం స్నేహితులమే కదా, మీరు దీని గురించేం బాధపడద్దు, నేను మిమ్మల్ని గెలిపిస్తాను అంటాడు. కృష్ణుడు జోలెకు రాళ్లను పెట్టి మళ్లీ చెట్టుపైకి కొట్టేసరికి చాలా మామిడి పళ్ళు కింద పడతాయి. అందరూ ఆనందంగా మామిడి పళ్ళను తింటారు. కొంత సమయం తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటారు. వారంతా ఇంటికి బయలుదేరతారు. వెళ్లే మార్గంలో కృష్ణుడు తన గుప్పెటి నిండా మట్టిని తీసుకుని తినేస్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కృష్ణ, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ నోట్లో నుండి మట్టిని ఊసేయి, పడేయి, మట్టిని తింటున్నావా అని కృష్ణుడు స్నేహితులు అంటారు. కానీ కృష్ణయ్య మాత్రం వారి మాటలు వినకుండా చక్కగా నవ్వుతూ ఆ మట్టిని తినేస్తుంటాడు. అప్పుడు కృష్ణుడి సోదరుడైన బలరాముడు పరిగెత్తుకుంటూ యశోద దగ్గరకు వెళ్తాడు. యశోద మాతకు జరిగినదంతా చెప్తాడు. యశోద మరియు బలరాముడు పరుగు పరుగున కన్నయ్య దగ్గరకు వస్తారు. కృష్ణ, ఏం తింటున్నావు అని గట్టిగా అడుగుతుంది యశోదమ్మ. కానీ కన్నయ్య జవాబు చెప్పకుండా నవ్వుతూ ఉండిపోతాడు. నీ నోటిని తెరువు అంటుంది యశోదామాత. కానీ కన్నయ్య నోటిని అస్సలు తెరవడు. మళ్ళీ యశోదామాత, కృష్ణ, నోరు తెరువు అనేసరికి కృష్ణుడు నోటిని తెరుస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కన్నయ్య నోటిలో మట్టి కనపడదు, ఆయన నోటిలో సమస్త విశ్వం కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, నక్షత్ర మండలాలు, సముద్రాలు, పర్వతాలు, కొండలు, నదులు, ఇంకా అనేకం కనిపిస్తాయి. యశోద మరియు కృష్ణుడి స్నేహితులు కృష్ణుడు సాధారణమైన బాలుడు కాదు అని గ్రహిస్తారు. కృష్ణుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడని తెలుసుకుంటారు. అందరూ చేతులు జోడించి కన్నయ్యకు నమస్కరిస్తారు. యశోద కృష్ణుడి దగ్గరకు వెళ్ళి గుండెకు హత్తుకుంటుంది. రాధ, బలరాముడు మిగిలిన స్నేహితులతో కలిసి చప్పట్లు కొడతారు. ఇలా కన్నయ్య తన బాల్యంలో ఎన్నో అద్భుతమైన లీలలను ప్రదర్శించాడు. కృష్ణుడు మరియు అరిష్టాసురుడు.
ఒకరోజు కన్నయ్య మరియు అతని స్నేహితులు ఆవులను మేపడానికి తీసుకుని వెళ్తున్నారు. కృష్ణ, అటు చూడు, చాలామంది ఎడ్లబళ్లలో మన గ్రామానికే వస్తున్నారు అన్నది రాధ. అవును రాధ, వాళ్లంతా హోలీ పండగ జరుపుకోవడానికి మన గ్రామానికి వస్తున్నారు అన్నాడు కన్నయ్య. హే, హోలీ పండగ అంటూ అందరూ చిందులు వేయసాగారు. ఆ రోజు రాత్రి గ్రామస్తులంతా ఒక గుంపుగా చేరి ఒక మంటను వెలిగించారు. అక్కడ వారంతా హోళికా దహనం అనే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. డప్పులు వాయిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అందరూ ఎంతో సంతోషంగా ఆ హోళికా దహన కార్యక్రమాన్ని జరుపుకోసాగారు. కృష్ణయ్య, అతని స్నేహితులు కూడా అక్కడ నృత్యాలు చేశారు. తమ వారంతా సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ప్రార్థనలు కూడా చేశారు. మర్నాడు ఉదయం ఊరంతా రంగులతో నిండిపోయింది. అందరూ హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోసాగారు. స్త్రీలు, పురుషులు ఒకరికొకరు రంగులు పూసుకోసాగారు. కొంతమంది గ్రామస్తులు మిఠాయిలు పంచిపెట్టారు. కన్నయ్య, అతని స్నేహితులు కూడా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. వాళ్లంతా రంగుల్లో తడిసి ముద్దయ్యేలా ఒకరి మీద ఒకరు రంగులు విసురుకోసాగారు. కృష్ణయ్య ఇంకా బలరాముడు వాళ్ల పిచికారీలతో రాధ, గోపికలపై రంగులు జల్లారు. రాధాకృష్ణులు ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. యశోదమాత తీయని లడ్డూలను తెచ్చి కన్నయ్యకు, అతని స్నేహితులకు ఇచ్చింది. వారంతా సంతోషంగా వాటిని తిన్నారు. ఆ గ్రామమంతా ఆటపాటలతో, విందు వినోదాలతో ఎంతో సంతోషంగా కాలం గడుపుతుంది. ఇంతలో కొంతమంది గ్రామస్తులు భయంతో పరుగులు పెడుతున్నారు. కాపాడండి, కాపాడండి, మమ్మల్ని ఎవరైనా రక్షించండి అంటూ పరుగులు పెడుతున్నారు. ఏమైంది, ఎందుకు అందరూ ఇలా భయపడుతూ పరుగులు పెడుతున్నారు అని గోపికలంతా ఎంతో ఆందోళన చెందారు. మన గ్రామంలోకి ఒక భయంకరమైన ఎద్దొచ్చింది. అది రంకెలు వేస్తూ అందర్నీ పొడుస్తుంది, వస్తువులను, ఇళ్లను కూడా నాశనం చేస్తుంది అని ఒక ఆమె చెప్పింది. వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఒక భయంకరమైన ఎద్దు గ్రామంలో దానికి అడ్డొచ్చిన అన్నిటినీ నాశనం చేస్తూ రంకెలు వేస్తూ పరుగులు పెడుతుంది. అది గ్రామంలోని ఆవులన్నింటినీ తరిమి కొట్టింది. ఇంకా గ్రామంలోని ఎడ్లబళ్లను కూడా విరగ్గొట్టేసింది. కన్నయ్య, ఏదైనా చేయి, నువ్వు ఈ గ్రామాన్ని కాపాడాలి అంది యశోదామాత. అలాగే అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కన్నయ్య. ఆ ఎద్దుకి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వీరోచితంగా ఆ ఎద్దుతో పోరాడాడు కృష్ణయ్య. దాని నెత్తిపై బలమైన దెబ్బకొట్టి అది నేల కూరిగేలా చేశాడు. ఆ తరువాత ఆ పెద్ద భయంకరమైన ఎద్దును పైకెత్తి గిరగిరా తిప్పి నేలపై విసిరికొట్టాడు. అంతే, ఆ ఎద్దు మాయమై అందులో నుండి అరిష్టాసురుడనే రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. కన్నయ్యను సంహరించడానికి కంసుడే ఈ అరిష్టాసురుడనే రాక్షసుణ్ణి పంపించాడు. కృష్ణయ్య, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నీ అంతు చూస్తాను అని అరిష్టాసురుణ్ణి బెదిరించాడు. చిన్న బాలకుడివి, నువ్వు నాతో యుద్ధం చేస్తావా, నేను నీ అంతు చూస్తాను అన్నాడు అరిష్టాసురుడు. కన్నయ్య నవ్వుతూ, ఎవరి అంతు ఎవరు చూస్తారో చూద్దాం అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. అరిష్టాసురుడు ఒక పెద్ద కత్తిని బయటికి తీసి విసిరాడు. కానీ అది కన్నయ్యను ఏమీ చేయలేకపోయింది. కన్నయ్య అరిష్టాసురుడితో ముష్టియుద్ధానికి దిగాడు. తన రెండు చేతులతో బలమైన పిడిగుద్దులు గుద్దాడు. గాల్లోకి ఎగిరి అరిష్టాసురుణ్ణి నేల కూల్చాడు. తన శక్తిని కోల్పోయిన అరిష్టాసురుడు కన్నయ్యను వేడుకున్నాడు. కృష్ణ, నన్ను క్షమించు, నేను నా గురువు బృహస్పతి శాపం వలన ఇలా రాక్షసుడిగా మారాను. నిన్ను సంహరించమని ఆ కంసుడే నన్ను పంపించాడు. నన్ను క్షమించు, నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టను అని వేడుకున్నాడు అరిష్టాసురుడు. నువ్వు నీ బుద్ధిని మార్చుకున్నావని నేను విశ్వసిస్తున్నాను, నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు కన్నయ్య. అరిష్టాసురుడు కన్నయ్యకు నమస్కరించి అక్కడి నుంచి మాయమవుతాడు. గ్రామస్తులంతా ఎంతో సంతోషించి తిరిగి వాళ్ల హోలీ పండుగను జరుపుకోవడాన్ని పునఃప్రారంభిస్తారు.